మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ ఛానల్ ద్వారా అనేక విషయాలు మీతో పంచుకోవడానికి కృప చూపిన దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గతంలో మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాలు 3 భాగాలుగా విభజించి దాన్ని ఆలోచన చేసాం. 144,000 మంది ఎవరు అనే ప్రశ్నతో మనం ఆలోచన చేస్తున్నాం. మరలా తిరిగి 144,000 మందిని గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మాట్లాడుతుంది. ఆ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి 144,000 మంది ఎవరు అనే దానికి సంబంధించి మనం ఈరోజు చదవబోతున్నాము, ఆలోచన చేయబోతున్నాం. ఈ పాఠంలోకి వెళ్ళే ముందు నా యొక్క విన్నపాన్ని మీరు మన్నించాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లైబ్రరీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లైబ్రరీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని విన్నవించుకుంటున్నాం. దీని ద్వారా అనేక మంది దేవుని వాక్యం వినటానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా దీన్ని అనేకులకి మీరు షేర్ చేయాలని ప్రేమతో అర్జిస్తున్నాను. దయతో గమనించి సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. పోతే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలోని విషయాలు